అల్లా సుబ్హానహు తాలా ఖురాన్లో సూర్య బకరా సూర్య నంబర్ 2 ఆయత్ నంబర్ 183లో ఏమంటున్నాడంటే, యా యువలదిన ఆమను కుతిబ అలైకుమ్ సియామ్, ఓ విశ్వాసులారా మీపై ఉపవాసాలు విధిగా చేయబడినాయి. ఎలాగైతే మీకన్నా ముందు వారిపై ఉపవాసాలు విధిగా చేయబడినాయో తద్వారా మీలో భయభక్తులు పెంపొందించగలగడానికి. అంటే మనలో అల్లా పట్ల భయము భక్తి పెరగడానికి కోసమని అల్లా సుబ్హానహు తాలా మన కోసం ఈ ఉపవాసాలు ఫర్జ్ చేశాడు. రంజాన్ యొక్క రోజా ఏవైతే ఉన్నాయో రోజాలు, అవి మనపై ఫర్జ్ చేశాడు. ఎందుకు? వీటి ద్వారా మనం అల్లా యొక్క భయము భక్తి మనలో పెంపొందించుకోవడానికి. ఆ భయము భక్తి ఎలా ఉంటుంది చూడండి, మనం ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు శుభ సాధిక నుంచి మగరిబ్ వరకు అంటే సూర్యుడు అస్తమించే వర దాకా మధ్యలో ఎంత ఆకలైనా దప్పిక వేసినా కానీ మనం ఏమి కూడా ముట్టం మనం. ఎందుకు? ఎవరు చూడకపోయినా ముట్టం. ఎందుకనంటే అల్లా మనల్ని చూస్తున్నాడు, అల్లా కోసం మేము ఉపవాసాలు ఉన్నామనే భావన. దీనినే తక్వా అంటారు, దీనినే భయభక్తులు అంటారన్నమాట. ఈ భయభక్తులు కేవలం ఉపవాసం ఉండినంత మాత్రాన కాదు, ఈ రంజాన్ నెలలో మాత్రమే కాదు, పూర్తి సంవత్సరం పాటు పూర్తి జీవితంలో కూడా మనం అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండాలని అల్లా సుబ్హానహు తాలా ఈ ఉపవాసాలు మనపై విధిగా చేశాడు. అయితే ఈ ఉపవాసాలలో కొన్ని నియమాలు అల్లా సుబ్హానహు తాలా పెట్టాడు. అందులో ఏంటి? మొట్టమొదటిది, ఫజర్ టైం మొదలైన నుండి సూర్యుడు అస్తమించేదాకా మనము ఆహారము తింటే, ఏవైతే మనం లోపలికి తీసుకుంటే మనకు శక్తి వస్తుందో అటువంటి వాటివి, అవి ఆహారమైనా సరే లేక గ్లూకోజ్ కానీ ఇంజెక్షన్స్ కానీ తాకత వచ్చే ఇంజెక్షన్స్, అవి నిషేధించబడినాయి. అదే కాకుండా ఇంకా ఏవైనా త్రాగడానికి ఏవైతే పానీయాలు ఉన్నాయో అవన్నీ కూడా నిషేధం. అదే విధంగా భార్య దగ్గరికి వెళ్ళడం కూడా అల్లా సుబ్హానహు తాలా ఈ ఉపవాస స్థితిలో నిషేధించాడు అనమాట. ఇది మొట్టమొదటిది. అదే విధంగా స్వస్థత పొందే నమ్మకమున్న వ్యాధిగ్రస్తుడు, అంటే ఒకతను ఆరోగ్యం బాగలేదు అంటే జ్వరం వచ్చిందో లేక జలుబు చేసిందో లేక ఏదైనా సర్జరీ అయిందో ఆపరేషన్ అయిందో అటువంటి వాళ్ళు అయితే ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ అతను నార్మల్ అయిపోతాడు, వారం రోజుల తర్వాత కానీ నార్మల్ అయిపోతాడు, స్వస్థత పొందుతాడు అని వారిపై అది ఉపవాసాలు వాళ్ళు తప్పనిసరి ఉండాలి. ఎందుకనంటే అల్లా సుబ్హానహు ఏమన్నాడు, వైన్ కుంతుం మర్దా ఔ అలా సఫరిన్ ఫైద్దతుం మిన్ అయ్యామిన్ ఉఖర్, ఎవరైతే వ్యాధిగ్రస్తులు లేదా ప్రయాణంలో ఉన్నారో వారు ఆ రోజుల్లో ఉపవాసాలు విడిచిపెట్టి తర్వాతి రోజుల్లో అంటే రంజాన్ నెల పండుగ తర్వాత వేరే రోజుల్లో ఉపవాసం పాటించాలి. అంటే ఈ 29 రోజులు కానీ 30 రోజులు కానీ ప్రతి వ్యక్తి, ప్రతి ముస్లిం పురుషుడు కానీ స్త్రీ కానీ తప్పకుండా పూర్తి చేయాలని అల్లా సుబ్హానహు తాలా అంటున్నాడు. అదేవిధంగా ఎవరైతే వ్యాధిగ్రస్తులై ఎల్లకాలం వారికి స్వస్థత పొందే సూచనలు తక్కువ ఉన్నాయో వారిపై ఉపవాసం విధిగా లేదు. వారు ఏం చేయాలి అంటే 29 రోజులు కానీ 30 రోజులు కానీ నెల రోజులు ఉంటాయి కదా, వాటికి బదులుగా అన్నం తినిపించాలి. ఈ ఉపవాసం ఉండనందుకు అది ఫిద్య అన్నమాట. ప్రయాణికులు తన ఇంటి నుండి బయలుదేరి మరి తిరిగి వచ్చే వరకు ఉపవాసం పాటించకుండా ఉండాలి. అంటే ప్రయాణం చేస్తున్నాడు, అతనిపై అల్లా సుబ్హానహు తాలా ఉపవాసం విధి చేయలేదు. ఎప్పటి వరకు? మళ్ళీ తిరిగి తన ఇంటికి చేరుకునే వరకు అతను ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, తర్వాతి రోజుల్లో ఉపవాసం ఉండొచ్చు. ఇవన్నీ నేను చెప్పేది ఏంటి, ఉపవాసం ఎవరిపై విధి లేదో వారి గురించి. ఇంకా మూడవది ఏంటి, గర్భవతి మరియు పసిబిడ్డలకు పాలు పట్టే స్త్రీ. గర్భవతి స్త్రీ ఏదైతే ఉందో ఆమె ఎట్లాగూ ఆమెకు మెడిసిన్ వాడవలసి ఉంటుంది, ఆ తర్వాత ఆమెకు పాపను మోస్తుంది కాబట్టి కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఆమె ఉపవాసం పాటిస్తే ఆమెకు కానీ పాపకు కానీ నష్టం జరుగుతుందని అనే సంశయంలో ఉంటాం కాబట్టి ఉపవాసం పాటించకుండా పర్వాలేదు. కానీ ఈ రోజులు తర్వాత పూర్తి చేయాలి, ఎందుకంటే ఇది పర్మనెంట్ ఇల్నెస్ కాదు, టెంపరీ ఇల్నెస్. అంతేకాకుండా ఎవరైతే స్త్రీ పసిపిల్లలకు పాలిస్తుందో, పాలు పట్టే స్త్రీ, ఆమె కూడా ఉపవాసాల తర్వాత ఉండొచ్చు, ఇన్షాల్లా ఆమె వదిలిపెట్టవచ్చు, వారిపై విధి లేదు. నాలుగవది ఏంటంటే, ఉపవాసం ఉండే శక్తి లేని వృద్ధులు, చాలా వృద్ధులు వారు, ఏజ్ అయిపోయింది, అటువంటి వారు ఉపవాసం ఉంటే వారు గృహ తప్పి పడిపోవచ్చు లేక ప్రాణానికి అపాయం కావచ్చు, అటువంటి వారిపై ఉపవాసం విధి లేదు. వారు ఏం చేయాలి, పర్మనెంట్ ఇల్నెస్ తో ఎవరైతే ఉన్నారో వారికి ఎలాగైతే ఫిదియా ఉందో ఈ పండు ముసలి వారికి కానీ ఎక్కువ వయస్కులు కానీ వారికి కూడా అదే ఫిదియా ఇవ్వాలి. అంటే నెల రోజుల ముందు అన్నం తినిపించాలి, తప్పకుండా తినిపించాలి. చాలా మంది లైట్గా తీసుకుంటారు, నేను నాకు శక్తి లేదు కదా నేను ఉండను మరి తినిపించను కూడా తినిపించను అని అంటారు, కానీ అది అల్లా దృష్టిలో తప్పు అవుతుంది అనమాట. వీరు తినిపిస్తే వీరు ఉపవాసం ఉన్నట్లు వీరికి పుణ్యం దొరుకుతుంది, ఇన్షా అల్లా.